ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర ఈ రోజుల్లో ఎక్కువగా దొరుకుతుంది కదండి. కొత్తిమీరని ముందుగా కడిగి తీసుకోండి, శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయొద్దు. ఈ పచ్చడి చాలా హెల్త్కి మంచిదండి. సో ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర మినప్పప్పు వేసి వేయించుకోవాలి. రిమైనింగ్ పోపు దినుసులు ఏమీ వేయక్కర్లేదు. దీంట్లో నేను కొంచెం ఒక 5-6 పెద్దగా ఉన్న వెల్లుల్లిగడ్డలు అయితే వేసాను. అవి వేగుతుండగా నేను పచ్చిమిరపకాయలు అయితే వేసాను. నేను ఇందులో ఎండుమిరపకాయలు వేయనవసరం లేదు, కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో ఉన్న నీరంతా పోయేటట్టు మగ్గనివ్వండి. పచ్చివాసన పోవాలి పూర్తిగా. ఇందులో మనం ఎలాంటి టమాటా కానీ ఏమీ వేయడం లేదు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించండి. దీనిలో కొంచెం చింతపండు అయితే వేసి మనం మిక్సీ చేసుకోవాలి. నేను కడిగి పెట్టుకున్నాను. ఆ చింతపండు వేసి 1 నిమిషం వేయించి దాంట్లో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఈ పచ్చడి చాలా మంచిది హెల్త్. ఒకసారి ట్రై చేసి లైక్.